సెకండ్ వేవ్ ఉన్న నేపథ్యంలో పుకార్లు షికార్లు కొడుతున్నాయని పిఠాపురం పట్టణంలో ఒక కరోనా కేసు కూడా లేదు అని ప్రజలు ఎవరూ అసత్య ప్రచారం నమ్మవద్దని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ విజయశేఖర్ ప్రజలకు తెలియజేశారు. ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం ప్రజలందరికీ నమస్కారం. మరి యొక్క కోవిడ్-19 ఇది రెండో ఫేజ్ ప్రారంభం జరిగింది. అది దీనికి సంబంధించిన కేసు కూడా మన దేశంలో మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కేరళ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కేసెస్ ఎక్కువవుతున్నట్లుగా వార్తలు అంతా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరి మనం మొదటి నుంచి పాటిస్తున్నటువంటి కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సోషల్ డిస్టెన్స్, అదే విధంగా మాస్క్ ధరించడం, అదేవిధంగా శానిటైజేషన్ వాడటం, ఈ మూడు మాత్రమే కోవిడ్ నుంచి మనం కాపాడగలుగుతాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించండి. ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో ఎటువంటి పాజిటివ్ కేసు కూడా నమోదు అవ్వలేదు. మరి ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో 20 నుంచి 30 టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ మేము పరిశీలించడం జరుగుతూ ఉంది. అయితే అధికారికంగా మాత్రం ఎటువంటి కేసు కూడా పిఠాపురంలో ఉన్నట్టుగా, పాజిటివ్ కేసు ఉన్నట్టుగా మరి వార్తలు అయితే లేవు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, తగిన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ బారిన పడకుండా మరి కాపాడబడవలసిందిగా కోరుతాము.